శరీరం ప్రమాదకరమే కానీ శరీరం కావాలి. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఈ ఒంటితోనే చేయాలి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన 12వ అధ్యాయం 3 వచనాల్లో మొదటి మాట ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా, మీ శరీరములను సజీవ యాగములుగా దైవానికి అర్పించండి. పౌలు శరీరం గురించి రాసినప్పుడు రోమాలో 2 అర్థాలు యూజువల్గా వస్తాయి. ఒకటి అర్థం ఏంటంటే, శరీరము బలహీనమైనది, శరీరేచ్ఛలు, శరీర కోరికలు, శరీరం యొక్క ఆశ, ఆందోళన, ఆధిపత్యం, అది ఒక అర్థం. శరీరం యొక్క స్వభావం గురించి రాస్తాడు. రెండో అర్థం ఏంటంటే, మన కాయం, దేహం, వాసించే ముక్కు, రుచి చూసే నోరు, వినే చెవులు, ఇంద్రియాలు, అంగాలు, అవయవములు, దాని గురించి రాస్తాడు. అక్కడ ఇక్కడ మనముఖ్యంగా 6వ అధ్యాయం అంటాడు, ఇదిగో ఈ శరీరము ఆ శరీర స్వభావానికి బానిసైపోయింది, కానీ క్రీస్తు తన శరీరం ఇవ్వడం ద్వారా ఈ శరీరము ఆయన శరీరంతో పాటు పునరుద్ధమానమైంది. ఇక ఈ శరీరం మీద పాపానికి ఏ విధమైన హక్కు లేదు, ఆధిపత్యం లేదు అంటాడు. అంటే ఈ శరీరాలు ఆల్రెడీ క్రీస్తు మరణంతో పాటు మరణించి క్రీస్తుతో పాటు పాతబెట్టబడి క్రీస్తు లేచినప్పుడు ఈ శరీరాలు లేచాయి. ఇక పాపానికి ఈ శరీరాల మీద ఆధిపత్యము లేదు అని మొదటి 11వ అధ్యాయంలో చెబుతాడు. అందుకని అంటాడు, ఇవి దుర్నీతికి సాధనములు కాకూడదు, నీతికి సాధనములు అవ్వాలి. మీ అవయవములను అపవిత్రతకు, అక్రమానికి ఇవ్వద్దు, నీతికి, దైవానికి ఇవ్వండి అంటాడు. కారణం ఏంటంటే, మీరు ఇవ్వగలరు. ఇవ్వగలిగిన శక్తి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. కాబట్టి సహోదరులారా, మీ ఒళ్ళు, మీ శరీరము దైవానికి సజీవ యాగంగా సమర్పించండి. గమనించండి, లోకం కావాలనేది ఈవుల్లే, దేవుడు కావాలన్నది ఈవుల్లే. పాపం కోరేది ఈ శరీరమే, దేవుని నీతి కావాలనేది ఈ శరీరమే. ఈ శరీరము ఒక సంఘర్షణకు స్థానం అయింది. ఈ శరీరాన్ని నేను చెప్పిన మాట విను అని లోక మర్యాద రమ్మంటుంది, నేను చెప్పింది చెయ్యి అంటుంది. లేదు, ఎదుర్కొను, లోక మర్యాదను అనుసరించొద్దని సువార్త చెబుతుంది. రోమీయులు ఈ యొక్క ఘర్షణలో ఉన్నప్పుడు అంటాడు, ఇదిగో మీకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, మీ శరీరాల్ని సమర్పించండి అయ్యా. ఈ సమర్పణ ఏంటంటాడంటే, అది యుక్తమైన యాగము అంటాడు. ఇంగ్లీష్లో రకరకాల ట్రాన్స్లేషన్స్, లాజికల్ ఆఫరింగ్ అని, ర్యాషనల్ ఆఫరింగ్ అని, రీజనబుల్ ఆఫరింగ్ అని, అప్రోప్రియేట్ ఆఫరింగ్ అని, ఇవన్నీ ఏ పదంలో పుట్టాయంటే లాజిక్ అన్న పదంలో పుట్టాయి. మన మాటలు చెప్పాలంటే తర్కం పదం. ఈ పదం ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు మనుషులుగా మన మధ్యకు వచ్చెను. అంటే ఈ లోగోసు, ఈ వాక్యము, ఈ పదము అంటే కొత్త నిబంధనలో అది క్రీస్తుని గురించి చెప్పేది. అంటే ఈ యాగం మొదట ఎవరు చేశారంటే క్రీస్తు చేశాడు, కాబట్టి మనం చేయాలి. అందుకనే ఇది యుక్తమైన యాగము, క్రీస్తు లాంటి యాగము.
గమనించండి, రోమీలకు రాస్తున్నప్పుడు పౌలు కొరింథీయులకు కూడా రాస్తున్నాడు అదే సమయం దరిదాపు. కొరింథీయులు అంటాడు మరి ముఖ్యంగా మొదటి కొరింథీయులు 12 అధ్యాయంలో ఆయన రొట్టె వెరచడం గురించి, ద్రాక్షారసం పంచడం గురించి, ఆయన శరీరాన్ని బదలగొట్టుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన యాగం మన యాగానికి మాదిరి అంటాడు. ఆయన శరీరాన్ని కార్చింది, రక్త శరీరాన్ని బదలగొట్టుకుంది, రక్తాన్ని కార్చింది కారణం ఏంటంటే మన శరీరానికి పవిత్రత వస్తుందని. దేవుడు ప్రేమించిన మరి మన శరీరాలను మనము ప్రేమించాలి, నీతికి అవయవములుగా వాటిని ఉపయోగించుకోవాలి. అది ఎలా జరుగుతుంది? రెండు సూత్రాలు. లోక మర్యాదలు అనుసరించొద్దు. మనసు నూతన మగు వరకు రూపాంతరము చెందండి. రోజూ చేసేది అందరూ చేయాల్సిందే. లోక మర్యాదలు అనుసరించొద్దు, రూపాంతరము చెందుతూ ఉండండి. ఎందుకు? ఆయన ఆల్రెడీ మనల్ని విమోచించాడు కాబట్టి దానికి ప్రతిస్పందనగా మన శరీరములను మనము ఆయనకు యాగంగా అప్పగిందాం. దేవా, మీ కుమారులో మీరు మాకిచ్చిన విమోచన బట్టి వందనాలు. పాపం మా మీద ఇక యజమాని కాదు. నీ నీతికి సాధనములుగా మా అవయవములను అప్పగించుకునే వారుగా, లోక మర్యాదలను కాదని నీ రూపంలో రూపాంతరం చెందేవారుగా మనం చేయమని యేసయ్య పరిశుద్ధ నామాన వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఉంటాను మరి.